గెస్ట్ ఉన్నారు. టీవీ ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళకి ఈయనంటే ఎవరో ఒక ఐడియా ఉంటుందండి. అండ్ ఈయన ఇంకొక మూవీతో మనం ముందుకు రాబోతున్నారు, మేడ మీద అబ్బాయి. సో నా గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆది గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్గా మాకు జబర్దస్త్ మీరు చేస్తారు, మాకు కొంతమంది ఫ్యాన్స్ ఎలా ఉంటారు, కానీ నేను ఫస్ట్ టైం నేను మీకు ఫ్యాన్ అండి. సీరియస్గా మీ చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను. నేను చాలామంది నా మామూలు వాట్సాప్లో నా ఫ్రెండ్స్ కొంతమంది మీది డీపీగా పెట్టుకున్నవి కూడా చూశాను నేను. యాక్చువల్గా మీ ఓన్లీ మీ పిక్ డీపీగా పెట్టుకున్నాయి, అందుకని ఎప్పుడెప్పుడు ఒకసారి నేను ఏమైతే ఇంటర్వ్యూ నేను కూడా చేయాలి ఎప్పుడైనా అంటే నాకు ఇప్పుడు ఇలా కుదిరింది. నైస్ నైస్ నైస్. బట్ అయితే మీరు చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు ప్రమోషన్స్ కాబట్టి, కొంచెం ఎక్కడ రొటీన్ క్వశ్చన్స్ వస్తే ఇంకా తప్పదు. అయ్యో, మీకు ఆ ఎక్స్ప్రెషన్ కనపడదు ఫేస్లో పక్క, అది కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటే అలవాటు అయిపోయినాయి కదా, ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎవరికి. అది సెల్ఫ్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సరే, మీరు ఇంతకుముందు స్టేజ్ షోస్ చేశారు, మూవీస్లో కూడా కనిపించారు. బట్ ఈ ఒకటేనా? ఒకటే రా, రెండో వేడుకు చూద్దాంలో చిన్న ఎంట్రీ అంతే. ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ మూవీ అంతే. అండ్ ఈ మూవీలో నరేష్ గారి పేరు ఎంత వినపడుతుందో మీ పేరు కూడా అంత వినపడుతుంది, ఏంటది ఎందుకు అలాగే అంత అంటే బజ్ వచ్చేసింది? అంటే అది ఎలా అంటే మనకి జబర్దస్త్లో ఆల్రెడీ అంత పేరు రావడం వల్ల ఆటోమేటిక్గా సినిమాల్లో కూడా వచ్చేసరికి అదే కంటిన్యూ అవుతుంది. అదే ఓకే, ఇంతకుముందు ఎందుకు చేయలేదు అంటే ఆఫర్స్ వచ్చి చేయలేదా, లేకపోతే మీ స్కెడ్యూల్ కుదరకు చేయలేదా? అంటే చిన్న చిన్నవి ఏవో వచ్చాయండి, నాకు అంత అనిపించింది కదా యాక్చువల్గా చేయాలని అనిపించే అంత. వాళ్ళు చెప్పినప్పుడు ఇందులో అంటే జబర్దస్త్లో నేను చేసే స్కిట్లు ఆల్మోస్ట్ అన్ని పంచలేయటం ఇలా ఇలా ఉండేది కదా. నెక్స్ట్ వాళ్ళు వచ్చినాక అది చెప్పినప్పుడు అందులో ఏమి ఉండేది కదా, నేను చేయగలిగేది ఏమి ఉండేది కాదు. అంటే సైలెంట్గా ఒక హీరో పక్కన ఉండటము, ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైనా ఒక డైలాగ్ ఏదో లీడ్ ఇవ్వటము, ఇలాంటివి ఉండేవి. అవి నేను చేస్తే ఓకేనా అనిపించేది నాకు. అందుకని కొంచెం మన స్టైల్ ఉండేది ఏదన్నా దొరికితే చేద్దామన్న సెన్స్లో చూస్తూ ఇలా మేడ మీద అబ్బాయి ఇప్పుడు ఫస్ట్. ఓకే, కొంత ప్రొఫెషన్లో కొన్ని రోజులకు అలవాటు అయిపోతే ఆ కంఫర్ట్నెస్ వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఇప్పుడైనా అన్ని బాగానే ఉన్నాయి, బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి అనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా వచ్చిందా మీకు, మేబీ ఇక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ మూవీస్కి వెళ్ళాలి అంటే? అదేం లేదండి. అంటే జబర్దస్త్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, అందరికి బాగా ఉపయోగపడుతుంది, ఆర్టిస్టులందరికీ ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఇందులో మనం ప్రతి సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ తీసుకొని స్కిట్ చేస్తుంటాం, దానికి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ చేస్తుంటాయి కాబట్టి అన్నీ అలవాటు అయి ఉంటాయి. అది ఒక సినిమాకి వెళ్తే చాలా ఈజీ అనిపిస్తుంది మనకు. వాళ్ళు ఒక డైలాగ్ పేపర్ ఇచ్చినా కూడా వెంటనే చూసేసి ఓకే టేక్ ఓకే అంటాం, అంటే అంత ఈజీ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడే ఉండాలి అనే ఆ ఇదే ఉండదు, కానీ స్టేజ్లో ఎదుగుతూ వెళ్ళాలనే ఉంటుంది పక్క. ఓకే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, కొంచెం బ్రీఫ్గా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు. అండ్ నేను విన్నది ఏంటి అంటే మీరు సాఫ్ట్వేర్ నుండి క్విట్ అయ్యి ఇట్లా వచ్చారు, కొంచెం ఒక బ్రీఫ్ కొంచెం. అంటే యాక్చువల్గా బీటెక్ అండి, నేను బీటెక్ చదివాను కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో. ఓకే, ప్రకాశం జిల్లా మీద? ప్రకాశం జిల్లా. అక్కడ బీటెక్ చదివేటప్పుడు మాకు జబర్దస్త్ చాలా ఇంట్రెస్ట్, చదువుకునే రోజుల్లో ల్యాప్టాప్లో జబర్దస్త్ స్కిట్లు పెట్టుకొని నవ్వుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం. నెక్స్ట్ వన్స్ హైదరాబాద్ జాబ్ పర్పస్ మీద వచ్చినప్పుడు ఇక్కడ కూడా అదైతే మర్చిపోం కదా, సాయంత్రం అయితే ఆ వీడియోస్ పెట్టుకొని చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది ఆ షూట్ హైదరాబాద్లో జరుగుతుంది అనే విషయం తెలిసినప్పుడు మనకు వాళ్ళని చూడాలనే ఆతృత ఉంటుంది కదా. మేమేదో సరదాగా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసాము, ఒక త్రివిక్రమ్ గారిని ఇమిటేట్ చేస్తూ చిన్న, అంటే త్రివిక్రమ్ గారు మనందరికి ఇన్స్పిరేషను. ఆయన సెరువేనెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడుతూ చేసింది, పదే పదే చూడటం వల్ల ఏదో చేయాలనిపించింది, దాన్ని ప్యారడీ చేసాం అన్నమాట. అది అదిరేబి అన్న, మన టీమ్ లీడర్ అదిరేబి అన్న చూసి బ్రదర్ ఒకసారి మీట్ అవ్వంటే ఒకసారిగా మెసేజ్ చూడగానే అరే జబర్దస్త్ నుంచి ఒక టీమ్ లీడర్ నాకు మెసేజ్ చేశాడు. ముందు అది బాగా ఉత్సాహంగా ఉండి అది ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం వచ్చిందని వెళ్ళిపోయా అన్నపూర్ణకి. డైరెక్ట్ అన్నపూర్ణకి వెళ్తే అక్కడ అందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరు కనపడ్డారు, సుధీర్ అన్న, గట్టప్ప సీన్ అన్న, ఇట్లా చంద్ర అన్న, ధనరాజు, అందరూ అందరిని ఒకసారిగా చూసేసారు. గారే మొత్తాన్ని చూసి వెంటనే ఫస్ట్ అభి అన్న ఎక్కడున్నాడో కలవాలనే విషయం మర్చిపోయి అందరితో ఫోటోలు దిగడం స్టార్ట్ చేశారు. ఓకే, వన్స్గా టీమ్ లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్ల వరకు అందరితో ఫోటోలు దిగేసా ఫస్ట్. ఫోటోలు దిగి తర్వాత అభి అన్నతో మాట్లాడి ఇట్లా అది నాకు నువ్వు రాసిన స్క్రిప్ట్ బాగా నచ్చింది బ్రదర్, నాకు స్క్రిప్ట్ ఏమన్నా రాయగలవా అని. అయ్యో, నేనేం స్క్రిప్ట్ రైటర్ లాగా అది రాయలేదండి, నాకు అసలు ఆలోచన కూడా లేదు, నేను ఏదో సరదాగా రాశాను, ఇప్పుడు మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంతే, మిమ్మల్ని చూశాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని ఆయనతో కూడా ఫోటో దిగి వచ్చేసాను. నేను వచ్చేసి అది ఫేస్బుక్లో పెడితే యాక్చువల్గా 2 లైక్స్ వచ్చి అది 200 లైక్స్ వచ్చినాయి ఆ ఫోటోలు పెట్టగానే.
ఫేస్బుక్లో. అంతకుముందు మనం ఎవరు అసలు, అంటే ఎవరికి అంత అది ఫోటోకి లైక్ కొట్టాలని అంత ఇది ఉండదు కదా. కానీ నా పక్కన ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ చేరేసరికి లైక్స్ పెరగటం, అరే మనం వాళ్ళ పక్కన ఉంటేనే అంత ఉంటే, మనం కూడా వాళ్ళతో ఉంటే టీవీలో ఇంకెంత ఉంటుందో అనే చిన్న ఐది కలిగింది. అది కాక జబర్దస్త్ అభి అన్న నంబర్ నా దగ్గర ఉండిపోయింది. ఇక మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాను, ఆయన ఏంటి విశేషాలు, స్కెచ్లు చాలా బాగుంటాయి ఒకసారి నన్ను కూడా చూడండి, ఇలా పెడుతూ పెడుతూ ఒక ప్రాసెస్లో ఆయనకి గుర్తుండిపోయింది, ఎవడో అడుగుతున్నాను నన్ను రోజు చావగొడుతున్నాను అనే విషయం గుర్తుండిపోయి రా బ్రదర్ అని చెప్పి పిలిపించాడు. అప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కా, అది కూడా ఏంటంటే ఒక సునీల్ గారిని రిక్షాలో లాక్కొచ్చిస్తా అంతే. సునీల్ గారు ఏదో మూవీ ప్రమోషన్ కోసం వచ్చి రిక్షాలో ఉంటారు, ఆయన లాక్కొని రావటమే నా సీన్ అంతే. అలా కనపడినా చాలనుకునే అంత ఇంట్రెస్ట్ అనమాట జబర్దస్త్ అంటే. అది కనపడి అది మళ్ళీ ఫేస్బుక్లో పెడితే మొత్తం ఏ మా వాడు టీవీలో వస్తున్నాడని చెప్పి అందరూ. కానీ తీరా చూస్తే టీవీలో అలా చూస్తే అలా వచ్చి వెళ్ళిపోతా, అడేడీడు అని అనుకునేలోపే వెళ్ళిపోతా. నెక్స్ట్ యూట్యూబ్లో అది పాస్లో పెట్టుకొని చూస్తే కానీ నేనని అర్థం కాదు, దానికి మళ్ళీ ఒక రిబ్బన్ కట్టుకొని ఏదో నానా హంగామా ఉంటుంది. ఇది చేయండి ఎందుకంటారు, నువ్వు వెళ్ళింది బీటెక్ అన్న జాబ్ ఎందుకరా నీకు ఇవన్నీ అవసరం అని చెప్పి ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంటే అప్పుడు జాబ్ క్విట్ చేసేసారా? క్విట్ చేసేసాను, ఇక ఇంట్రెస్ట్ పెరిగిపోయి క్విట్ చేసేసి ఇంకే ఇదే ఒకనొక స్టేజ్లో కొంచెం అట్లా ఒక 10-15 స్కిట్లో నిలబడే క్యారెక్టర్లు చేసిన తర్వాత రెండు డైలాగ్స్ వచ్చాయి. రెండు డైలాగ్స్ చెప్పాలి, రెండు డైలాగ్స్ చెప్పిన తర్వాత అవి ఎడిటింగ్లో ఉండేవి కాదు. ఎడిటింగ్ తర్వాత ఎందుకు అవి ల్యాగ్ అనిపించో, లేకపోతే ఆ టైంలో మనది అవసరం లేదనిపించో, ఎడిటింగ్లో ఉండేవి కాదు. ఇంకా మనం చేసినా కూడా ఎడిటింగ్లో ఉండనప్పుడు మనమే కనిపించినప్పుడు ఎందుకులే అని మళ్ళీ డ్రాప్ అవుదాం అనుకుని వెళ్ళిపోయారు. అవసరం లేదు, మళ్ళీ మన పని మనం చేసుకుందామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అదేంట్రా మనం 4 ఎపిసోడ్లో కనపడ్డా తీసేసారా, మళ్ళీ ఇవి ఎక్కువైనాయి, అయితే మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే నిరూపించుకోవాలని మళ్ళీ వెళ్ళాయి. మళ్ళీ వెళ్ళి ఈసారి కొంచెం స్ట్రాంగ్గా ట్రై చేశాను. ఈసారి నేనే మధ్య మధ్యలో డైలాగ్స్ అందించడం వాళ్ళ స్క్రిప్ట్ రాసేటప్పుడు, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ దృష్టిలో పట్టడం, వాళ్ళే చిన్నగా స్క్రిప్ట్ నా చేతికి అప్పగించడం, మొత్తం స్క్రిప్ట్ నేను రాయటం, అది నచ్చటం, నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చటం, నాగబాబు గారు నా గురించి పాజిటివ్ కామెంట్స్ చెప్పటం, ఇలా టీమ్ లీడర్ ఆ తర్వాత.